ఇచ్చినటువంటి ఎన్నికలు రొటీన్ లో జరిగే ఎన్నికలు కాదు కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు వచ్చిన తగాదా ఇయాల ఎన్నికల రూపంలో హుజూరాబాద్ ఎన్నిక జరుగుతూ దీనికి పత్రికా మిత్రులకే కాకుండా యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది డబ్బులే డబ్బులు పంచటోడు వస్తూనే ఉన్నాడు తీసుకుంటోడు తీసుకుంటూనే ఉన్నాడు ఇక ఎన్నో పెడుతున్నారు ఆఖరుకు దళిత బంధు కూడా అయింది ఆ దళిత బంధు మీద నువ్వు ఆపినవా నేను ఆపినా నువ్వు ఆపినవా నువ్వు నేను ఆపినా మేము మాత్రం ఆపలేదా మేము మండలాలలో పోయినాం ఎంఆర్ఓ ఆఫీసులో పోయినాం ఆర్డీఓ దగ్గర పోయినాం అందరికీ ఏం చెప్పినామంటే ఇది 17 లక్షల కుటుంబాలకు అందరికీ అందాలే కేవలం హుజూరాబాద్ కే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాలకందరికీ కూడా ఈ దళిత బంధు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం మా కార్యకర్తలకు అప్పీల్ కూడా చేసినాం జిల్లాలలో వైపు కావాలనుకుంటే అన్ని జిల్లాలలో మా వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు జరిగింది వాళ్ళిద్దరిలోనూ కేంద్రంలో ప్రభుత్వం ఎవరిదున్నదండి నరేంద్ర మోడీది ఉన్నది రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నది కేసీఆర్ నేను ఇస్తుంటే వాళ్ళు వద్దన్నారు మాకు తెలిసినంత మటుకైతే ఎవడన్నా దానం చేస్తుంటే దానాన్ని వద్దనే కల్చర్ మాది కాదు దానం చేసేవాడు దానం చేస్తాడు తీసుకుంటాడు తీసుకుంటాడు కానీ మేము ఆ దుప్పదం మాది కాదు మేము ఆ లైన్లోనూ లేము అందరికి అందాలను దాంతో పాటు బడుగు బలైన వర్గాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నటువంటి బీసీలల్లో కూడా అడుక తింటున్నారు ఇవాళ కూడా కొన్ని కులాల వాళ్ళు అసెంబ్లీ చూడలే కార్పొరేషన్ చూడలే వాళ్ళు ఇవాళను కూడా మాకు బీసీలమని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి సాయం అందనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా మైనార్టీలు ఉన్నారు కొందరు మైనార్టీలు దూదే పిల్లలు కూడా బీసీలకు వస్తారు నేను అనేది ఏంటంటే ఇది కొత్త పంచాయతీ మేము ఇస్తుంటే మేము ఇస్తుంటే వాళ్ళు వద్దరు అనేది కొత్త నాటకం మేము నా ఉద్దేశంలో కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరి ఇదేదో అన్నాడు ఎన్నికలు కాగా నేను ఇస్తాడు గతంలో కూడా ఆయన చెప్పిండు 3 ఎకరాల భూమి అన్నాడు అన్నాడా లేదా హరిజను ముఖ్యమంత్రి అన్నాడు మా సోనియా గాంధీ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ చీఫ్ మినిస్టర్ ఏ దినం తెలంగాణ ఇస్తావమ్మా నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా ఒక హరిజను ముఖ్యమంత్రి చేస్తా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ దోపిడి పెరిగి కానీ కానీ ఎన్నికలు అయిపోయినాయి ఆయననే ఇవాళ 2వసారి కూడా ముఖ్యమంత్రి అయిండు కానీ మొన్న అసెంబ్లీలో జరిగిన భాష చూస్తే నాకు చాలా బాధ అయింది నేను చెప్పనే లేదంటాడు ఏమిరా బాబు 3 ఎకరాలు నేను చెప్పనే లేదు ఆయననే అన్నాడు రికార్డెడ్ ఏది గోల్కొండ ఫ్లాగర్ ఏమన్నాడు ఒక ఎకరు ఉన్నోనికి 2 ఎకరాలు ఇస్తారు 2 ఎకరాలు ఉండడానికి 1 ఎకరాలు ఏమి లేనోనికి 3 ఎకరాలు అన్నాడు ఇక ఆయన పద్ధతి అట్లున్నది.